హాయ్ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్ అండ్ వేరియస్ కాంపిటీటివ్ ఆస్పిరెంట్స్ మీరు చూస్తున్నారు మధు సిలారి వ్లాగ్స్ YouTube ఛానల్ ఈ సెషన్ లో 10th క్లాస్ సోషల్ స్టడీస్ లోని సెకండ్ లెసన్ అభివృద్ధి భావనలు ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటటువంటి టాపిక్ ని గురించి మనము ఈ సెషన్ లో మనము తెలుసుకుందాం అభివృద్ధికి సంబంధించినటువంటి భావనలు ఒకరి దృష్టిలో ఒక రకంగాను మరొకరి దృష్టిలో మరో రకంగాను ఉంటాయి అంటే మనం ఎలా జీవించాలి అదే విధంగా మనం ఏం చేయాలి అనేటటువంటి వాటి విషయంలో ఒక్కొక్కరి ఆలోచనలు కోరికలు ఆకాంక్షలు వేరువేరుగా ఉంటాయి అదే విధంగా ఒక గ్రామం గురించి కావచ్చు ఒక దేశం గురించి కావచ్చు ఒక రాష్ట్రం గురించి కావచ్చు దాని అభివృద్ధి విషయంలో కూడా రకరకాలైనటువంటి అభిప్రాయాలు అనేటటువంటివి ఉంటాయి मरी अभिवृद्धि वृद्धि अटे प्रगति अने भावना अनादिगा मन तो वृद्धि अने परिणामात्मक भावना अभिवृद्धि अने गुणात्मक भावना काबट्टी अभिवृद्धि अने दृष्टि रक उ अभिवृद्धि अने केवल अंशं पै आधार पड़ उ అనేక అంశాల కలయికయే అభివృద్ధి డెవలప్‌మెంట్ ఉదాహరణకు ఇప్పుడు అభివృద్ధి అనేటటువంటిది ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి ఏ విధంగా ఉండాలి ప్రజల విధంగా ఉద్యోగ అవకాశాలు కనీస అవసరాలు తీర్చుకునే సామర్థ్యం సరియైన భద్రత ప్రజల విధంగా ఆరోగ్య స్థాయి ఏ విధంగా ఉండాలి మెరుగైన వైద్యం అందుతుందా లేదా ప్రజల విధంగా విద్యా స్థాయిలు ఏ విధంగా ఉన్నాయి అక్షరాస్యత ఎలా ఉంది పాఠశాల చదువులు అందరికీ అందుబాటులో ఉన్నాయా లేవా మరదే విధంగా రవాణా సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి ఉంటే ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అదే విధంగా ప్రజలందరికీ మరుగుదొడ్లు అంటే టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా మరదే విధంగా సామాజిక సమానత్వం ఉందా సామాజిక న్యాయం ఉందా మరదే విధంగా లింగ సమానత్వం అనేటటువంటిది ఉందా లేదా మహిళా సాధికారత ఏ విధంగా ఉంది ఆయు ప్రమాణం ఏ విధంగా ఉంది శిశు మరణ రేటు ఏ విధంగా ఉంది పర్యావరణం ఏ విధంగా ఉంది పరిశుభ్రత ఎలా ఉంది అనేటటువంటి అనేక అంశాల కలయికయే అభివృద్ధి అనేటటువంటిది మనం అంటే కేవలం ఈ అంశాలే కాదు ఇంకా ఎన్నో అంశాలు నిబిడీకృతమై ఉన్నటువంటి భావనయే ఒక విశాల దృక్పథం కలిగి ఉన్నటువంటి భావనయే అభివృద్ధి మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ సెషన్ లో మనము తెలుసుకునేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే వివిధ వర్గాల ప్రజల యొక్క ఆశయాలు ఆకాంక్షలు కోరికలు ఏ విధంగా ఉన్నాయి అదే విధంగా ఎవరి అభివృద్ధి హూస్ డెవలప్‌మెంట్ అలాగే ఒక వ్యక్తి కావచ్చు దేశం కావచ్చు రాష్ట్రం కావచ్చు ప్రపంచం కావచ్చు అభివృద్ధి చెందాలంటే ఆదాయం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది ఆదాయంతో పాటు ఉండేటటువంటి ఇతర ప్రామాణికమైనటువంటి అంశాలు ఏంటి వేర్వేరు దేశాలను రాష్ట్రాలను మనం ఏ విధంగా పోల్చుతాం అలాగే ఆదాయం కాకుండా ఇతర ప్రామాణికాలు ఏమిటి అనేటటువంటి విషయాలతో పాటు మానవాభివృద్ధి నివేదిక హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ HDI గురించి జాతీయ ఆదాయం గురించి నేషనల్ ఇన్కమ్ గురించి అదే విధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయాల గురించి మనము ఈ అభివృద్ధి భావనలు అనేటటువంటి లెసన్ లోపల ఈ విషయాల గురించి మనము ఒక అవగాహనను ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది విద్యార్థులారా మీరందరూ స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి విద్యార్థులారా ఈ సెకండ్ లెసన్ లోని చిత్రం నంబర్ 2.1 అంటే ఫిగర్ నంబర్ 2.1 ని మనం చూసినట్లయితే దీంట్లో నేను లేనిదే వారు అభివృద్ధి చెందలేరు ఈ విధానంలో నేను అభివృద్ధి చెందను అనేటటువంటి ఒక డయాగ్రామ్ అనేటటువంటిది ఇక్కడ ఉంది వితౌట్ మీ దే కెన్ నాట్ డెవలప్ ఇన్ ది సిస్టం ఐ కెన్ నాట్ డెవలప్ అనేటటువంటిది ఇక్కడ మీరు చూస్తున్నారు అంటే ఇక్కడ ఒక రిక్షాను లాగుతున్నటువంటి ఒక వ్యక్తి అంటే అతను ఏమనుకుంటున్నాడు నేను రిక్షా లాగడం వల్లనే వీళ్ళందరూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు అనేటటువంటి భావన ఆ రిక్షా యజమానికి కలుగుతోంది ప్రదే విధంగా
అందులో ఉండి వెళ్తున్నటువంటి వ్యక్తులు మేము ఈ రిక్షాలో ఎక్కడం వల్లనే అతను ఉపాధి పొందుతున్నాడు అనేటటువంటి అర్థం గోచరిస్తోంది అంటే అభివృద్ధి అనేటటువంటిది ఒకరిపై ఒకదానిపై మరొకటి ఆధారపడి అభివృద్ధి చెందేదే అని మనకు అర్థమవుతుంది అంటే ఇంటర్లింక్డ్ ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉండడం వల్ల ఈ భావన అనేటటువంటిది మనకి ఇక్కడ గోచరిస్తుంది అనేటటువంటి విషయాన్ని విద్యార్థులారా గమనించండి డియర్ స్టూడెంట్స్ టేబుల్ నంబర్ 1 లో వివిధ వర్గాల ప్రజల ఆకాంక్షలు అంటే అభివృద్ధి చెందడానికి వారికి ఉన్నటువంటి ఆకాంక్షలు ఏమిటి వాట్ ఆర్ దేర్ ఆస్పిరేషన్స్ అనేటటువంటి విషయాన్ని మనము చూసినట్లయితే ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్ లో భూమి లేని గ్రామీణ కార్మికుల యొక్క లక్ష్యాలు ఏమిటి లేదా ఆకాంక్షలు ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు దీని నుంచి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులారా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ఇప్పుడు మనకు టేబుల్ నంబర్ 1 లో వివిధ వర్గాల ప్రజలు అభివృద్ధి లక్ష్యాలు డెవలప్మెంటల్ గోల్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ అనేటటువంటి దాంట్లో భూమి లేని గ్రామీణ కార్మికులు ల్యాండ్లెస్ రూరల్ లేబరర్స్ యొక్క లక్ష్యాలు ఏమిటి వారి యొక్క ఆకాంక్షలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే వారు ఏమనుకుంటారు ఎందుకంటే వారికి గ్రామీణ భూమి లేని కార్మికులు కాబట్టి ల్యాండ్లెస్ లేబరర్స్ కాబట్టి మాకు కొన్ని రోజులు పని దొరికితే బాగుండు పని దొరకడంతో పాటు మెరుగైన కూలీ లభించాలి స్థానిక పాఠశాలలో తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలి నాణ్యమైన విద్య అందించేటటువంటి పాఠశాలలు ఉండాలి మంచి ఉపాధ్యాయులు ఉండాలి తమ పిల్లలు ముందుకెళ్ళాలి బాగా చదువుకోవాలి సామాజిక వివక్షత ఉండకూడదు సామాజిక వివక్షత లేనటువంటి సమాజంలో ఉండాలి దేర్ ఇస్ నో సోషల్ డిస్క్రిమినేషన్ అదే విధంగా మేము కూడా మా గ్రామం లోపల నాయకులుగా మేము ఎదగాలి అనేటటువంటి ఆశయాలు లక్ష్యాలు ఆకాంక్షలు భూమి లేని గ్రామీణ కార్మికుల్లో ఉంటాయి అనేటటువంటిది మనకు ఈ పట్టిక ద్వారా మనకు తెలుస్తోంది మరి అదేవిధంగా ధనిక రైతులు ఏమనుకుంటున్నారు ధనిక రైతుల యొక్క ఆకాంక్షలు ఏమిటి లక్ష్యాలు ఏమిటి ప్రాస్పరస్ ఫార్మర్స్ ఎందుకంటే వీరు ధనిక రైతులు కాబట్టి వీరికి వ్యవసాయ భూమి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తమకు సకాలంలో వర్షాలు కురవాలి గ్రామంలో ఉన్నటువంటి చెరువులన్నీ నిండాలి ప్రాజెక్టులు నిండాలి తమ పంటలు సమృద్ధిగా పండాలి పంటలకు అధిక మద్దతు ధర రావాలి ఎందుకంటే పంటలు బాగా పండి మద్దతు ధర కూడా ఎక్కువగా రావాలి అదేవిధంగా తక్కువ కూలీకి బాగా కష్టపడేటటువంటి కూలీలు కావాలి కూలీలు దొరకాలి అదేవిధంగా మేము ఎక్కువ ఆదాయాన్ని పొందాలి అనేటటువంటి లక్ష్యాలను కలిగి ఉన్నటువంటి వారు ధనిక రైతులు మరి అదేవిధంగా వర్షాధార రైతులు ఫార్మర్స్ హూ డిపెండ్ ఓన్లీ ఆన్ రెయిన్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్ అంటే వర్షాధార రైతుల యొక్క ఆకాంక్షలు ఏమిటి వారు ఏమనుకుంటారు ఋతుపవనాలు సకాలంలో రావాలి జూన్ నాటికల్లా ఋతుపవనాలు వచ్చేయాలి వర్షాలు సమృద్ధిగా కురవాలి పంటలు విస్తృతంగా పండాలి పండిన పంటలకు మద్దతు ధర రావాలి పిల్లలకు మంచి చదువులు అందాలి అదేవిధంగా పంట కోట కోసే సమయంలో వర్షాలు పడకూడదు అనేటటువంటి ఆశయాలు ఆకాంక్షలు లక్ష్యాలు కలిగి ఉన్నటువంటి వారు వర్షాధార రైతులు అదేవిధంగా భూమి ఉన్న కుటుంబంలోని గ్రామీణ మహిళ ఏ రూరల్ ఉమెన్ ఫ్రమ్ ఏ ల్యాండ్ ఓవింగ్ ఫ్యామిలీ భూమి ఉన్న కుటుంబంలోని గ్రామీణ మహిళ ఏమనుకుంటుంది ఎందుకంటే భూమి ఉన్న కుటుంబం అంటే తన భర్త రైతు కాబట్టి
తన భర్తకు ఉన్నటువంటి గౌరవం తనకు కూడా ఉండాలి వీరు కూడా ఏమనుకుంటారు వ్యాపారిక కుటుంబాలు కాబట్టి వర్షాలు సకాలంలో రావాలి పంటలకు పంటలు బాగా పండాలి పంటలకు మద్దతు ధర రావాలి నలుగురిలో గొప్పగా కనిపించాలి ఎందుకంటే మహిళ కాబట్టి పురుషులతో పాటు సమానంగా ఎందుకంటే గౌరవం ఉండాలి సమాజంలో గొప్పగా కనిపించాలి అంటే మంచి చీరలు కొనుక్కోవాలి నగలు కొనుక్కోవాలి అదే విధంగా పిల్లలను బాగా చదివించాలి అనేటటువంటి కోరికలు భూమి ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి గ్రామీణ మహిళ కోరుకునేటటువంటి లక్ష్యాలు మరి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అర్బన్ అన్ఎంప్లాయ్డ్ యూత్ ఏమనుకుంటాడు అతని యొక్క లక్ష్యాలు ఏంటి ఎందుకంటే డిగ్రీ బీటెక్ టెక్నికల్ కోర్సులు బాగా చదువుకున్నటువంటి పట్టణ ప్రాంతంలోని నిరుద్యోగ యువత మాకు మంచి ఉద్యోగాలు రావాలి చదువుకున్న చదువుకు మంచి ఉద్యోగాలు రావాలి వచ్చిన ఉద్యోగంలో కూడా ఎక్కువ జీతం ఉండాలి మంచి ఉపాధి అవకాశాలు దొరకాలి అనేటటువంటి భావన మరి అదే విధంగా విదేశాల్లోకి వెళ్ళి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కాబట్టి ఉద్యోగం అబ్రాడ్ గా దొరకాలి అంటే విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనేటటువంటి భావన పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతలో ఉంటుంది అది వారి యొక్క లక్ష్యాలు మరి పట్టణ ప్రాంతంలోని ధనిక అబ్బాయి ఏమనుకుంటాడు ఏ బాయ్ ఫ్రమ్ ఏ రిచ్ అర్బన్ ఫ్యామిలీ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ధనిక అబ్బాయి అతని యొక్క ఆలోచనలు ఇంకా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే పట్టణ ప్రాంతంలో ఉన్నాడు మరి అదే విధంగా ధనిక అబ్బాయి కాబట్టి నన్ను విదేశాల్లో చదివించాలని ఫస్ట్ అనుకుంటాడు ఎందుకంటే మంచి పాఠశాలలో చదవాలి మంచి కాలేజీలో చదవాలి నేను విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలి అదే విధంగా తాను సంపాదించి ఎందుకంటే ధనిక అబ్బాయి కాబట్టి ఇంకా నేను బాగా సంపాదించాలనుకుంటాడు మంచి పేరు సంపాదించాలి పాఠశాల మంచి కళాశాల పాఠశాలలో చదవాలి విదేశాల్లో చదవాలి అనేటటువంటి లక్ష్యాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి పట్టణ ప్రాంతంలోని ధనిక అబ్బాయి అదే విధంగా పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి ఏమనుకుంటుంది తన సోదరుడికి పూర్తి స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ నాకు కావాలి తన జీవితంలో ఏం చేయాలో తానే నిర్ణయించుకోవాలి ఇతరుల జోక్యం అక్కర్లేదు ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకోకూడదు నా విషయంలో అని ధనిక అమ్మాయి అనుకుంటుంది పై చదువులు చదువుకోవాలి ప్రఖ్యాతి గాంచిన ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకోవాలి తన సోదరుడికి ఇచ్చేటటువంటి స్వేచ్ఛ తనకు కూడా ఇవ్వాలి ఇతరుల జోక్యం ఎక్కువగా చేసుకోకూడదు అని పట్టణ ప్రాంతంలోని ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి కోరుకుంటుంది అంటే చూడండి ఏ ఒక్కరికి ఒకదాని విషయంలో ఆశయాలు లక్ష్యాల్లో చాలా తేడాలు మనకు కనబడుతున్నాయి ఒక్కొక్కరి ఆలోచనలు ఆకాంక్షలు లక్ష్యాలు వేరువేరుగా ఉన్నాయి మరి అదేవిధంగా గనుల త్రవ్వకం అంటే గనుల త్రవ్వకం ప్రాంతంలోని ఒక ఆదివాసి ఆ గనుల త్రవ్వకంలో పనిచేసేటటువంటి ఆదివాసీలు అండ్ ఆదివాసీస్ ఫ్రమ్ మైనింగ్ ఫీల్డ్స్ అంటే మైనింగ్లో పనిచేసేటటువంటి ఒక ఆదివాసి ఏమనుకుంటాడు అతని యొక్క లక్ష్యాలు ఏమిటి ఎందుకంటే ఇతనికి బంగ్లా కావాలను కారు కావాలను కోరుకుడు తన పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలనుకుంటాడు తాను గనుల్లో పనిచేస్తున్నాను కాబట్టి ఆ పనిచేసే సందర్భంలో ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా క్షేమంగా నేను ఇంటికి వెళ్ళాలని కోరుకుంటాడు మరి అదేవిధంగా తన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలనుకుంటాడు మంచి తన పిల్లలకు మంచి జీవితాన్ని అందించాలనుకుంటాడు నాకు ఎలాంటి ప్రమాదం జరగకూడదు ఎందుకంటే తానే తన కుటుంబానికి ఆసర కాబట్టి తనకు ఏ ప్రమాదం జరగకూడదని ఈ గనుల త్రవ్వకంలో పనిచేసేటటువంటి ఒక ఆదివాసి యొక్క లక్ష్యాలు ఉంటాయి మరి అదేవిధంగా తీర ప్రాంతంలో చేపలు పట్టేటటువంటి వ్యక్తులు ఏ పర్సన్ ఫ్రమ్ ద ఫిషింగ్ కమ్యూనిటీ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ ఆ కోస్టల్ ఏరియాలో చేపలు పట్టేటటువంటి వ్యక్తుల యొక్క లక్ష్యాలు ఏమిటి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఇతను సముద్రంలో చేపల వేటకు వెళ్ళేటప్పుడు
ఇటువంటి ప్రమాదం జరగకూడదు అని వెళ్ళే ముందు ఆ గంగమ్మ తల్లికి ఆ సముద్రుడికి మొక్కి బయలుదేరుతారు. తాను వెళ్ళిన తర్వాత సముద్రంలో ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు. మరి అదే విధంగా చేపలు ఎక్కువగా దొరకాలి, అవి ఎక్కువగా డబ్బులు సంపాదించాలి, మంచి ఆదాయాలు రావాలి. మరి అదే విధంగా ఇంకొక పడవను కొనుక్కొని తన వ్యాపారాన్ని విస్తరించుకోవాలి అనేటటువంటి లక్ష్యాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు తీర ప్రాంతంలోని చేపలు పట్టేటటువంటి వ్యక్తులు. ఇక్కడ మనం చూసాం ఇవన్నీ వర్షాధార రైతుల యొక్క లక్ష్యాలు వేరుగా ఉన్నాయి, భూమి ఉన్న కుటుంబంలోని గ్రామీణ మహిళ యొక్క లక్ష్యాలు వేరుగా ఉన్నాయి, భూమి లేని గ్రామీణ కార్మికుల యొక్క లక్ష్యాలు వేరుగా ఉన్నాయి, ధనిక రైతుల యొక్క లక్ష్యాలు వేరుగా ఉన్నాయి. అందరి యొక్క లక్ష్యాలు ఒకే విధంగా లేవు. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది, అభివృద్ధి లేదా ప్రగతి పట్ల అందరికీ ఒకే భావన ఉందా అంటే బహుశా ఉండకపోవచ్చు. కొన్ని విషయాలలో కోరిలేషన్ ఉండొచ్చు, కానీ అన్ని విషయాలలో ఒకే రకమైనటువంటి అభిప్రాయాలు లక్ష్యాలు అనేటటువంటివి ఉండవు. ప్రతి ఒక్కరి కోరికలు వేరువేరుగా ఉంటాయి, వాళ్ళ యొక్క లక్ష్యాలు ఆకాంక్షలు పూర్తి చేసే వాటిని వాళ్ళు ఆశిస్తారు. ఎందుకంటే తాము అభివృద్ధి చెందడానికి తమకేం కావాలో అని ఆలోచిస్తారు. ఇతరులకు సంబంధించి వాళ్ళకి అక్కర్లేదు. అంటే విరుద్ధమైనటువంటి కోరికలు ఉండవచ్చు. వాస్తవానికి ఒక్కొక్కసారి ఇద్దరు వ్యక్తులకు లేదా బృందాలకు పరస్పర విరుద్ధమైన కోరికలు ఉండవచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి తన సోదరుడికి లభించే స్వేచ్ఛ తనకు కావాలని, ఇంటి పనిలో అతడు కూడా పాలు పంచుకోవాలని ఆశిస్తుంది, కానీ ఇది అతనికి నచ్చకపోవచ్చు. కాబట్టి అభివృద్ధి అనేటటువంటిది, అభివృద్ధి విషయంలో వ్యక్తుల మధ్య బృందాల మధ్య వేరువేరు భిన్నమైన అభిప్రాయాలు లక్ష్యాలు ఉంటాయి అనేటటువంటి విషయం మనకు ఈ పట్టికల ద్వారా అర్థమవుతోంది. ప్రతి విద్యార్థి విద్యార్థులారా, వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా విద్యార్థులు గమనించండి. డియర్ స్టూడెంట్స్, ఫిగర్ నెంబర్ 2.2లోని మానవాభివృద్ధి పరిణామ క్రమ చరిత్ర పరిణామ క్రమం, హౌ డు వి అండర్స్టాండ్ డెవలప్మెంట్ ఇఫ్ యు థింక్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ ఆన్ ఏ టైమ్ స్కేల్, హూ ఈజ్ డెవలప్డ్. అంటే ఈ టైం స్కేల్లో ఇచ్చినటువంటి దాంట్లో ఆది మానవుడు వేట ఆహార సేకరణ ప్రారంభించి ఇప్పుడు అక్కడ విల్లు బాణాన్ని ధరించి ఉన్నటువంటి ఫోటోలు చిత్రాలు మొత్తం 20 ఉన్నాయి. అంటే ఆది మానవుడు వేట సేకరణను ప్రారంభించి దాదాపుగా 200,000 సంవత్సరాలు ఆ వేట సేకరణ దశలో గడిపాడు. ఒక్కొక్క చిత్రం మొత్తం 20 చిత్రాలై వేట సేకరణ దశ, దాంట్లో 20 × 10,000 అంటే 200,000 సంవత్సరాలు వేట సేకరణ దశలో గడిపాడు ఆది మానవుడు. అదేవిధంగా వ్యవసాయాన్ని ప్రారంభించి 12,000 సంవత్సరాలైంది. వ్యవసాయాన్ని ప్రారంభించి 12,000 సంవత్సరాలు, నంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ వి బిగాన్ అగ్రికల్చర్ 12,000 ఇయర్స్ ఎగో. అంటే దీంట్లో 3 చిత్రాలు ఉన్నాయి, 4,000 × 3, 4×12 అంటే 12,000 సంవత్సరాలైంది అంటే వ్యవసాయాన్ని ప్రారంభించి. మరి అదేవిధంగా పారిశ్రామికీకరణ మొదలై, పారిశ్రామికీకరణ నంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ బిగాన్ సిన్స్ మోడర్న్ ఇండస్ట్రీస్ స్టార్టెడ్ ఫ్రమ్ అబౌట్ 400 ఇయర్స్ ఏ, అంటే పారిశ్రామికీకరణ మొదలై 400 సంవత్సరాలైంది. అంటే ఈ చిత్రాన్ని మనం చూసినట్టయితే టోటల్గా వ్యవసాయ సేకరణ అంటే వ్యవసాయం చేయడం ప్రారంభించి 12,000 సంవత్సరాలైందని, పారిశ్రామికీకరణ మొదలై 400 సంవత్సరాలైందని, మానవుడు వేట సేకరణ దశను ప్రారంభించి 200,000 సంవత్సరాలైంది అనేటటువంటి విషయాన్ని మనకు ఈ చిత్రం ద్వారా మనకు తెలుస్తుంది అనేటటువంటి విషయాన్ని. అంటే అభివృద్ధి అనేటటువంటిది ఒకేసారి జరగలే, అభివృద్ధి అనేటటువంటిది జరగడానికి కొన్ని 1,000,000 సంవత్సరాల సమయం పట్టింది అనేటటువంటి విషయాన్ని మనకు తెలుస్తోంది.
अंटे अभिवृद्धि अने प्रक्रिया इध निदान जो सारी जगे प्रक्रिया का अने विषय मन की अदे विधा विद्यार्थुरा इंकोक प्रधानमंत्री टापिक एवरी अभिवृद्धि हूज डेवलपमेंट इन मैं चूसा अभिवृद्धि लक्ष्य अंदर भी और रकरी अभिवृद्धि अभी मरुकर की काकुरी अभिवृद्धि कावचु मरुकर की नष्ट जरगवच्छ अला प्रभुत् अभिवृद्धि जरपक उ जनाभा పెరుగుతున్న ప్రజల యొక్క అవసరాలు ఆ అవసరాలను తీర్చడానికి విద్యుత్తు అనేటటువంటిది చాలా అవసరం ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్తు భారతదేశంలో ముఖ్యంగా విద్యుత్తు అనేటటువంటిది థర్మల్ పవర్ హైడ్రో పవర్ టైడల్ పవర్ అదే విధంగా విండ్ పవర్ వీటి ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కానీ ఇవి దేశ ప్రజల యొక్క అవసరాలను తీర్చడంలో ఇంకా సతమతం అవుతున్నాయి కాబట్టి భారత ప్రభుత్వం ఆలోచించి నాణ్యమైనటువంటి విద్యుత్తును ప్రజలకు అందించడానికి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను నిలకొల్పాలనేటటువంటి ఆలోచన తీసుకుంది తమిళనాడు రాష్ట్రంలోని ఇయో ఇక్కడ ఈ తమిళనాడు రాష్ట్రంలోని ఈ తిరునల్వేలి జిల్లాలో అంటే మత్స్యకార నివాస ప్రాంతాలు ఉన్నటువంటి ప్రశాంత సముద్ర తీర ప్రాంతంలో తిరునల్వేలి జిల్లాలోని కుడం కులం అనేటటువంటి ప్రదేశం వద్ద 2002వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రానికి కేరళ రాష్ట్రానికి అదే విధంగా కర్ణాటక రాష్ట్రానికి అదే విధంగా కేంద్రపాలిత యూనియన్ టెరిటరీ అయినటువంటి పుదుచ్చేరి ప్రాంతానికి విద్యుత్తును అందించడం కోసం 2002వ సంవత్సరంలో 6000 మిలియన్ మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నటువంటి అణువిద్యుత్ ప్లాంట్ను ఈ తిరునల్వేలి జిల్లాలోని కుడంకులం అనేటటువంటి ప్రదేశం వద్ద స్థాపించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది ఇది రష్యా దేశ సహకారంతో అయితే అక్కడ స్థానికంగా నివసిస్తున్నటువంటి మత్స్యకార కుటుంబాలు అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఈ అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసన కార్యక్రమాలను చేపట్టడం అనేటటువంటిది జరిగింది వివిధ రూపాలలో అక్కడి స్థానిక ప్రజలు ఉద్యమాలు చేయడానికి నిరసన ఉద్యమాలు చేయడానికి గల కారణాలను మనం చూసినట్లయితే ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కుడంకులం తిరునల్వేలి జిల్లాలోని కుడంకులం అణువిద్యుత్ కేంద్రం వల్ల అంటే అణువిద్యుత్ కేంద్ర స్థాపన వల్ల స్థాపనకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలు ఎందుకు ఉద్యమాలు చేపట్టడం జరిగింది అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఈ నిరసన ఉద్యమాన్ని చేపట్టడానికి తీర ప్రాంత పరిరక్షణ ప్రదే విధంగా విపరీతమైనటువంటి రేడియో ధార్మికత వల్ల అక్కడ ప్రజల్లో ఎక్కువ మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడడం అనేటటువంటిది ప్రదే విధంగా వాయు కాలుష్యం ఏర్పడడం అలాగే మత్స్యకార కుటుంబాల యొక్క జీవన వృత్తి దెబ్బతినడం ఇందుకోసం అక్కడ ఆ ప్రాంత ప్రజలు నిరసన ఉద్యమాలను చేపట్టారు ఆ ఉద్యమానికి శాస్త్రజ్ఞులు మరదే విధంగా అక్కడ ఉన్నటువంటి పర్యావరణవేత్తలు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం అనేటటువంటి జరిగింది చివరకు సుప్రీంకోర్టులో కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పీల్ అంట ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కూడా దాఖలు చేయడం జరిగింది చివరకు తర్వాత భారత ప్రభుత్వం 2013 నాటికి అక్కడ ఎన్ని నిరసన ఉద్యమాలు ఎందుకంటే అభివృద్ధి అనేటటువంటిది ఒకరికి అభివృద్ధి అనేది ఇంకొకరికి కాకపోవచ్చు కాబట్టి తర్వాత భారత ప్రభుత్వం ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని పూర్తి చేసింది 2013 నుండి అక్కడ విద్యుత్ ఉత్పత్తి అనేటటువంటిది జరుగుతోంది మరి అదే విధంగా ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అనేటటువంటి విషయం ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది అంటే అది కూడా భారతదేశంలోనే ఉంది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇది 9900 మిలియన్ మెగావాట్ల విద్యుత్ అణువిద్యుత్ సామర్థ్యం కలిగి ఉన్నటువంటి ప్లాంట్ అనేటటువంటి విషయాన్ని విద్యార్థులారా గుర్తుంచుకోండి అంటే ఎవరి కోసం చేస్తోంది హూస్ డెవలప్మెంట్ ఎవరిది అభివృద్ధి ప్రజల కోసమే చేస్తోంది కానీ నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ
భద్రతా చర్యలను పాటిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వాలు అభివృద్ధిని కొనసాగించినట్టయితే అదే విధంగా ఈ కుడంకులం థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలోనే కాకుండా ఇంకా ఎక్కడైనా ఇటువంటి వివాదాలకు సంబంధించినటువంటి ఉద్యమాలు మీరు ఎక్కడైనా చూసారా అంటే విద్యార్థులారా భారతదేశంలో చాలా ప్రదేశాల్లో ఇటువంటి ఉద్యమాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటివి నర్మదా బచావో ఆందోళన అంటే మేదా పాట్కర్ అరుంధతి రాయ్ లాంటి వారి నేతృత్వంలో నర్మదా నది పై నిర్మించినటువంటి ఆనకట్టల వ్యతిరేకంగా దీనికి సంబంధించి మనము ఇంత తర్వాత క్లాసుల్లో మనము తెలుసుకుంటాం నర్మదా బచావో ఆందోళన పేరుతోటి మరదే విధంగా సైలెంట్ వ్యాలీ కేరళ రాష్ట్రంలో సైలెంట్ వ్యాలీ మూమెంట్ అని టెహ్రీ డ్యామ్ వ్యతిరేకంగా ఉద్యమాలు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించేటటువంటి పోలవరం ప్రాజెక్టుకు నిర్మాణానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు జరిగాయి అనేటటువంటి విషయాన్ని విద్యార్థులారా ఇంకా గమనించండి ఇంకా ఏమైనా ఉంటే మీ నోట్బుక్లో మీ ఉపాధ్యాయుడి సహకారంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి అదే విధంగా అభివృద్ధి లక్ష్యాలు మీ గ్రామానికి ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటారు మీ పట్టణానికి ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటారు మీ ప్రాంతానికి ఉన్నటువంటి అభివృద్ధి లక్ష్యాలు ఏమిటి అనేటటువంటి విషయాలను కూడా కొంచెం మీ మైండ్కు పదును పెట్టి మీ యొక్క నోట్బుక్లో రాసుకొని అంటే నాలెడ్జ్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి మరి అదే విధంగా ఒకరికి అభివృద్ధి అనేది ఇంకొకరికి కాదు అభివృద్ధి లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి అనేటటువంటి దానికి ఇంకొక ఉదాహరణ 2006 సెప్టెంబర్ 16న ది హిందూ పత్రికలో వచ్చినటువంటి ఒక వార్తా కథనం ఒక బహుళజాతి కంపెనీ స్థానిక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని తన పరిశ్రమల్లో విడుదలైనటువంటి వ్యర్థ పదార్థాలను మరో ప్రాంతంలో సముద్ర తీరంలో పారవేసేటటువంటి ఒక వార్తా కథనం ఇది ఆఫ్రికా ఖండంలోని ఐవరీ కోస్ట్ అనేటటువంటి దేశంలో ఒక ఓడ 500 టన్నుల విషపూరిత వ్యర్థాలను ఒక పరిశ్రమలో వెలువడినటువంటి విషపూరిత వ్యర్థ పదార్థాలను ఒక మల్టీనేషనల్ కంపెనీకి చెందినటువంటి వ్యర్థ పదార్థాలను సముద్ర తీరంలో పారవేయడం వల్ల ఆ వ్యర్థ పదార్థాల నుంచి వెలువడినటువంటి విషపూరిత వాయువుల వల్ల ఆ స్థానిక ప్రజల్లో తల తిప్పటం చర్మంపై దద్దుర్లు రావడం స్పృహ తప్పి పడిపోవడం వీరేచనాలు వంటివి ఏర్పడడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి ఒక నెల రోజుల లోపల 7 చనిపోయారు 20 ఆసుపత్రుల్లో చేరారు 26,000 మందికి వ్యాధి లక్షణాలు కనిపించాయి అంటే ఇంత పెద్ద సమస్య ఒక్క బౌలజాతి కంపెనీ తన పరిశ్రమల్లో వెలువడినటువంటి విషపూరిత వ్యర్థాలను సముద్ర తీరంలో పారవేయడం వల్ల ఏర్పడినటువంటి సమస్య మరి దీనివల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు ఎవరు పొందని వాళ్ళు ఎవరు ప్రయోజనం పొందింది ఎవరు మల్టీనేషనల్ కంపెనీ ఆ కంపెనీ యాజమాన్యం మరి పొందని వాళ్ళు ఎవరు స్థానిక పౌరులు నష్టపోయారు కాబట్టి ప్రతి దేశానికి కొన్ని అభివృద్ధి లక్ష్యాలు అనేటటువంటివి ఉండాలి ఇప్పుడు ఈ విషయంలో ఈ ఐవరీ కోస్ట్ దేశంలో అభివృద్ధి లక్ష్యాలు ఏమి ఉండాలి ఈ వార్తా కథనానికి సంబంధించి ముఖ్యంగా వ్యర్థ పదార్థాలు పడవేయడానికి డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసుకోవాలి చెత్త సేకరణ జరగాలి కాబట్టి సుస్థిర అభివృద్ధి జరగాలి సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలి అనేటటువంటి విషయాన్ని దేశ ప్రజలందరికీ అవసరం అంటే ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి విధానం ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటిది మనకు ఈ వార్తా కథనం వల్ల తెలుస్తోంది ఒక దేశం కావచ్చు వ్యక్తి కావచ్చు ప్రాంతం కావచ్చు అభివృద్ధి జరగడానికి ఆదాయం అనేటటువంటిది చాలా ప్రధానమైనది డబ్బు అనేటటువంటిది చాలా ప్రధానమైనది కేవలం డబ్బుంటే మాత్రమే సరిపోతుందా వ్యక్తి అభివృద్ధి చెందడానికి దేశం అభివృద్ధి చెందడానికి డబ్బు అవసరం కానీ డబ్బుతో పాటు ప్రజలు సమానతను కోరుకుంటారు స్వేచ్ఛను కోరుకుంటారు భద్రతను కోరుకుంటారు ఇతరుల నుంచి గౌరవాన్ని కోరుకుంటారు సామాజిక వివక్షత లేకుండా ఉండాలంటారు అంటే ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి ఫ్రీడమ్ ఉండాలి సెక్యూరిటీ ఉండాలి రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ ఇవన్నీ కోరుకుంటారు కేవలం డబ్బు మాత్రమే అభివృద్ధిని కాంక్షించదు అభివృద్ధి జరగాలంటే డబ్బుతో పాటు ఇతర లక్ష్యాలు అనేటటువంటివి ఆదాయంతో పాటు ఇతర లక్ష్యాలు కూడా చాలా
ముఖ్యమైనటువంటివి అనేటటువంటి భావన విద్యార్థులారా మీరు గమనించండి. ఇప్పుడు చాలామంది సమాజంలో డబ్బున్న వ్యక్తులు ఉంటారు, కానీ వారికి సమాజంలో గౌరవం ఉండదు, ఇతరులు వారికి గౌరవించరు, అంటే వారికి స్వేచ్ఛ ఉండదు, డబ్బును చూసుకొని ముర్చిపోవడం తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి డబ్బుతో పాటు ఆదాయంతో పాటు సమానత ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, భద్రత ఉండాలి, మరి అదే విధంగా ఇతరుల నుంచి గౌరవం ఉండాలి అనేటటువంటివి కూడా ప్రధానమైనటువంటివే. అంటే చాలామంది భౌతిక వస్తువులు, చాలామంది భౌతిక వస్తువులతో పాటు అభౌతిక వస్తువులు కూడా అవసరం అనేటటువంటి భావన మనకు తెలుస్తోంది. అంటే భౌతిక వస్తువులు అంటే మంచి ఇల్లుంది, మంచి కారు ఉంది, మంచి బైక్ ఉంది, కావలసినంత డబ్బుంది, ఇవి మాత్రమే సరిపో. అభౌతికంగా కనిపించేటటువంటివి, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవంగా బతకడానికి కావలసినటువంటి అభౌతిక వస్తువులు కూడా ప్రజలకు అవసరమే. అది కూడా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది అని. డియర్ స్టూడెంట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆదాయము ఇతర లక్ష్యాలు అనేటటువంటి భావనలో వచ్చేటటువంటి ప్రశ్న, అభివృద్ధి జరగడానికి ఆదాయంతో పాటు ఉన్నటువంటి ఇతర లక్ష్యాలు ఏమిటి అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థులారా గమనించండి. అంటే అభివృద్ధి జరగడానికి ఆదాయం ఒక్కటే సరిపోదు, ఆదాయంతో పాటు అంటే భౌతిక వస్తువులతో పాటు అభౌతిక వస్తువులు కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. అదేవిధంగా ఇక మరొక ఉదాహరణ మనం చూసినట్టయితే, ఒక వ్యక్తికి కొత్తగా దూర ప్రాంతంలో మంచి వేతనంతో కూడినటువంటి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం రావడంతో తన కుటుంబాన్ని, ఎందుకంటే అక్కడ పనిచేయాల్సి వస్తుంది, కానీ మంచి జీతం, కానీ వ్యక్తి ఏం కోరుకుంటాడు? మానసిక ఆనందాన్ని కోరుకుంటాడు, మానసిక ప్రశాంతతను కోరుకుంటాడు, తన కుటుంబాన్ని, తన పిల్లలను చక్కగా చూసుకోవాలని కోరుకుంటాడు. మరి అదేవిధంగా అంటే తన కుటుంబాన్ని, అంటే తన తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలని కోరుకుంటాడు. ఇవన్నీ వ్యక్తి మీద అంటే ప్రభావం చూపిస్తాయి, అభివృద్ధి మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఆదాయం ఒక్కటే సరిపోదు, ఆదాయంతో పాటు ఇవన్నీ కూడా అవసరమే అనేటువంటి విషయం మనకు ఈ లెసన్ ద్వారా అర్థమవుతోంది. మరి అదేవిధంగా ఈ అభివృద్ధి భావనలు అనేటటువంటి లెసన్లో మనము వేరువేరు దేశాలను, రాష్ట్రాలను ఎలా పోల్చుతాం, వాటి అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, వేటిని ప్రామాణిక అంశాలుగా తీసుకుంటారు, మరి అదేవిధంగా ఆదాయంతో పాటు ఇతర ప్రామాణిక అంశాలు ఏమిటి, తలసరి ఆదాయం అంటే ఏమిటి, జాతీయ ఆదాయం అంటే ఏమిటి, మానవాభివృద్ధి నివేదికలో పొందుపరిచినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి విషయాలను మనము ఈ అభివృద్ధి భావనలు అనేటటువంటి పాఠ్యాంశంలోని రెండవ పార్ట్లో మనం తెలుసుకుందాం. ఈ మొదటి పార్ట్ను ప్రతి విద్యార్థి చివరి వరకు చూసి రెండవ పార్ట్ను కూడా మొత్తం చూసినట్టయితే ఈ లెసన్ పూర్తిగా అవగతమవుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది. ప్రతి విద్యార్థి చివరి వరకు నా వీడియోలను చూడండి, లైక్ చేయండి. ఎందుకంటే లైక్ బటన్ నొక్కండి, మరి అదేవిధంగా కామెంట్స్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు, మీ బంధువులకు షేర్ చేయండి, ప్రతి విద్యార్థులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.